రైట్ ఇక పల్నాడు జిల్లా నుంచి ఇంకొక బ్రేకింగ్ వస్తుంది. ఆ బ్రేకింగ్ పెన్షన్ కి సంబంధించింది. పెన్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. పరగట చెర్లలో సామాజిక పెన్షన్ పంపిణీ వివాదం గురించిన వివరాలను చూడొచ్చు. వైసీపీకి చెందిన వారంటూ కొంతమందికి పెన్షన్లు నిరాకరించారు టీడీపీ వర్గీయులు. పెన్షన్ల నిరాకరణతో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు సిపిఎం నేతలు. కలెక్టర్కి ఫిర్యాదు చేస్తావా అంటూ సిపిఎం నేత రామారావుపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. రామారావుకు గాయాలయ్యాయి. నర్సరావుపేట ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం రామారావు చికిత్స పొందుతున్నారు. అదురు లేకుండా చూడండి, శాంతి భద్రతను కాపాడండి. పల్నాడు జిల్లాకు ఇప్పటికే చట్ట పేరు వైసీపీ మూలంగా వచ్చిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చేసేది ఏమొస్తుంది? అందుకనే వైసీపీ వాడు టీడీపీ వాడు కాదు, పల్నాడు జిల్లాకు చట్ట పేరు వస్తుంది అనేటువంటిది కూడా గమనంలో ఉంచుకోవాలనేటువంటిది ప్రజాప్రతినిధులు చెప్పి చేస్తున్నారు.